మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. ఈ ఉదయకాలము ప్రభు మనకు అనుగ్రహించిన వాక్య భాగము అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగువాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామాని స్తోత్రం. మరి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకున్నాము. దేవుడు వాక్యంలో చెప్తున్నారు, అడుగువాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవుడు. మరి మన జీవితంలో మనం చేసే ప్రార్థనల్ని ఒక్కసారి మనం ఆలోచించుకుందాము. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాము? చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి ప్రార్థన చేసేటప్పుడు అనుకుంటారు, నేను చిన్న ప్రార్థనే చేశాను కానీ గొప్ప జవాబు పొందుకున్నానని కూడా సాక్ష్యం చెబుతారు. నిజమే, దేవుడు చాలా గొప్ప దేవుడు, జాలిగల దేవుడు. నీవు అడగక మునిపే ఆయనకి సమస్తం తెలుసు. కాబట్టి నువ్వు అడుగు వాటి అన్నిటికంటే నువ్వు ఏమైతే అడుగుతావో, అది చిన్నదో పెద్దదో ఎలాంటిది అడుగుతావో దానికంటే అత్యధికమైన దీవెలను నీకు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మనము అబ్రహాం గురించి ఆలోచించినప్పుడు అబ్రహాము మరి ఎంతో ఆస్తిపరుడు, ధనికుడు, దేవునికి ఇష్టమైన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఒక కొరత ఉన్నది, ఒక కుమారుడు కావాలని అబ్రహాం దేవుని కోరుకున్నాడు. అయితే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నీకు ఇస్కరేణువులంత సంతానాన్ని నీకు ఇస్తానని చెప్పి. హల్లెలూయా. మరి ఇంత గొప్ప ఆశీర్వాదాలు మన దేవుడి దగ్గర ఉన్నాయి. మనం కోరేది ఒక్కటే అవ్వచ్చు, దేవుడు మనకి ఎంతో మరి అధికమైన దీవెని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలము మనము ప్రార్థన చేసుకుందాము. మనం అడుగువాటి అన్నిటికంటే ఊహించువాటి అన్నిటికంటే అత్యధికమైన మేలు నీ జీవితంలోనికి రావాలి అని చెప్పి ప్రభు సన్నిధిలో అడుగుదాము, ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, సర్వాధికారి, సత్యస్వరూపుడ నా గొప్ప తండ్రి, నా యేసు రాజా, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నిజమే నా ప్రభువా, అడుగువాటి అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా దీవెలు ఇచ్చే దేవుడవు నీవే తండ్రి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి జీవితంలోనైనా ఉన్న కొరతలను తీసివేయండి, వారి జీవితంలో ఉన్న లోటుపాట్లను తీసివేయండి నైనా. వారి జీవితంలోనైనా ఆర్థికంగా నా ప్రభ ఇబ్బందులు ఉన్నట్లయితే సమృద్ధిని దయచేసి అగాధ స్థలాలలో దాచబడిన ధననిధిని వారికి దయచేయమని నేను బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అనారోగ్యంగా ఉన్నట్లయితే పరిపూర్ణ స్వస్థత దయచేయమని నేను బ్రతిమాలుకుంటున్నాను. సమాధానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాల సంతోషం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సమృద్ధి గల జీవాన్ని వారికి దయచేయండి. నీ మేళతో బిడ్డలు నింపి బలపరచమని, అయ్యా సమస్తంలో నీవే ఉండి ఘనత మహిమ పొందమని, ఈ ఉదయకాల దీవెలను బిడ్డకు మెండారుగా కుమరించమని క్రీస్తు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.